నమస్తే, నేను పూర్ణ. వెల్కమ్ టు తెలుగు హోమ్ గార్డెన్. ఈ వీడియో వచ్చేసి మొక్కలన్నిటికీ పోషకాలు ఇవ్వడం అండి. మొన్న తెప్పించాను కదా రైతు మిత్ర నుంచి, అందులో కొన్ని తీసుకొచ్చాను పైకి. ఫస్ట్ ఇప్పుడు ఏం అవసరమో ఇస్తున్నాను. సో ఇది ఒకటి ఎప్సమ్ సాల్ట్, బోన్ మీల్, అన్ని జామ చెట్లు కానీ ఫిగ్ ఇవన్నీ చిన్న చిన్న పడ్స్ స్టేజ్లో ఉన్నాయి. మనకు ఆ ఫ్రూట్ అనేది కాయ సైజు పెద్దగా రావాలి అంటే మనకు బోన్ మీల్ అనేది ఇవ్వాలి. సో కొన్ని చిల్లీ టొమాటోవి సాప్లింగ్స్ పెట్టాము, అవి కొంచెం గ్రోత్ సరిగ్గా లేదు. అలాంటి వాటికి ఎప్సమ్ సాల్ట్ ఇస్తాను. ఇంకా వచ్చేసి ఇది ట్రైకోడర్మా విరిడి సూడోమోనస్. ఇది ఎందుకు వాడతానంటే, ఈ చామంతి కానీ కలాంచో మొక్కలు మనకి రూట్ రాటేజ్ వచ్చి కుళ్ళిపోతూ ఉంటాయి కదా, అలాంటి వాటికి కుండీలలో ఇది ఇచ్చామనుకోండి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. సూడోమోనస్ ట్రైకోడర్మా విరిడి రెండు కలిపి చిన్న పాట్స్ కాబట్టి చిన్న చిన్నవి ఒక హాఫ్ స్పూన్ అంత ఇస్తాను. మీరు చాలామంది అడుగుతున్నారు కదా ఇది ఫిగ్వి కానీ లేదంటే జామకాయలు రాలిపోతున్నాయి, కాయల సైజు పెద్దగా రావట్లేదు అనేసి. ఈ బోన్ మీల్ ఇవ్వండి. బోన్ మీల్ వచ్చేసి 1 కేజీ 52 రూపీస్ అండి రైతు మిత్రలో. ఇది ఇప్సమ్ సాల్ట్. ఇది మామూలు మన షుగర్ ఉన్నట్టు ఉంటుంది అంటే చూడడానికి. సో ఇండోర్ ప్లాంట్స్ పెంచుకునే వాళ్ళు కూడా ఇవన్నీ మొక్కలకి ఇవ్వండి. ఇప్పుడు మనకు కొన్ని కొన్ని సార్లు పెద్ద పెద్ద మొక్కలు పోతుంటాయండి. నాకు కింద ఫ్రంట్ యార్డ్లో ఒక మొక్క ఉంది, అంటే కోమ పింక్ కలర్ది, అది ఎంత పెద్ద మొక్క మీరు వీడియోస్లో చూసుంటారు. అది సడన్గా కొన్ని రోజులకి ఎందుకో కుళ్ళిపోయింది. సో వర్షాలకు కానీ లేదు అంటే ఏదైనా వేరు పురుగు రూట్ రాటేజ్ వల్ల మనకి అలా పాడవుతూ ఉంటాయి. ఒక్కోసారి పెద్ద పెద్ద మొక్కలే పోతుంటాయి, జామ చెట్లకు ఎక్కువ అవుతుంటుంది అలాగా. సో అందుకని చెప్పి వీటిలో కొంచెం ఇది సూడోమోనస్ కూడా యాడ్ చేస్తున్నా, కొంచెం సూడోమోనస్. ఇవన్నీ ఇచ్చామనుకోండి ఆ రూట్ సిస్టమ్ అనేది కూడా చాలా బాగుంటుంది. మొక్కలు ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి. ఎప్పుడైనా ఏదైనా స్ట్రాంగ్గా ఉంటేనే కదా ఏవి అటాక్ చేయవు. వీక్గా ఉన్నాయనుకోండి అన్నీ మనకు పెస్ట్లు కూడా అటాక్ అవుతాయి. సో మొక్క ఎప్పుడు హెల్తీగా ఉంటే గ్రోత్ కూడా బాగుంటుంది. ఎప్సమ్ సాల్ట్, సూడోమోనస్, బోన్ మీల్, ట్రైకోడర్మా విరిడి ఇవన్నీ మొక్కలకి ఇస్తున్నాను. రండి, ఇలా అన్నీ మిక్స్ చేశాను. ఇంత ఈ జామ మొక్కకి, ఇది పెయింట్ బకెట్లో ఉంది, చాలా బాగా వస్తుందండి ఫ్రూటింగ్. ఒక కాపు వచ్చినప్పుడల్లా 30-40 కాయలు తక్కువ ఉండదు. ఇప్పుడు మళ్ళీ అన్ని మొగ్గలు స్టార్ట్ అవుతున్నాయి. చూపిస్తాను ఇక్కడ. ఈ బడ్స్ అనేది పెద్దగా అవ్వాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఇలాంటివి పోషకాలు ఇవ్వాలి. ఒక్కొక్క ప్లాంట్కి ఎన్ని స్కూప్స్ ఇవ్వాలి? ఇలా గుప్పెడిస్తున్నాము. ఇక్కడ టర్టిల్ వైన్ చూడండి, పెయింట్ బకెట్ జామ మొక్కలు మొత్తం ఇలా వచ్చింది కదా. సో ఇది రోజు రోజుకి ఎక్కువైపోతుంది, తీసేద్దాం అనుకుంటున్నా. తీసి పడేస్తాను, ఆ జామ చెట్టుకి స్ట్రెంగ్త్ ఉండాలి కదా. కొన్ని స్టెమ్స్ పడి ఉంటాయండి ఎప్పుడైనా, అవే వచ్చాయి. ఇప్పుడు ఈ మొక్కకి బోన్ మీల్, ఎప్సమ్ సాల్ట్ అవన్నీ ఇస్తున్నా కదా, మళ్ళీ ఇవి ఈ గడ్డి తీసేసుకుంటుంది ఈ టర్టిల్ వైన్ అంతా అనేసి ఇవన్నీ తీసేద్దాం అనుకుంటున్నా. ఒకప్పుడు మనీ పెట్టి ఎన్ని పాట్స్ కొనుక్కొచ్చాను నేను, ఇప్పుడేమో ఇంట్లో ఉన్నది అంతా టర్టిల్ వైన్ తీసేస్తున్నా.
కొంచెం వేస్తే ఏం కదా.